చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 5 ఏళ్లలో చేసిన అప్పులన్నీ దగ్గర దగ్గర 3 లక్షల 4 లక్షల కోట్ల అప్పులన్నీ ఎక్కడికి వెళ్ళాయి? అది ఎందుకంటే ప్రజలకి ఏమీ ఇవ్వలేదు, ప్రజలకి పథకాలు ఇవ్వలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారంటే అది ప్రతి ఒక్కటి డైరెక్ట్గా ప్రజల అకౌంట్లోకి వెళ్తున్నాయి, అందుకు పూర్తి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు చేసిన అప్పు అంతా ఎక్కడ పోయింది? అక్కడ అభివృద్ధి లేదు, ఏంది లేదు. అమరావతిలో ఒక బిల్డింగ్ కట్టాడు, ఒక హైకోర్టు, ఒక అసెంబ్లీ కట్టినారు, అంతే. అది కూడా టెంపరీగా నీళ్లు కారుతాయి వర్షం వస్తే, అది చూసాం. తర్వాత అంత అప్పు చేసిన 3 లక్షల 4 లక్షలు అంతా ఎక్కడికి పోయింది అంటూ ఈరోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నిలదీశారు. ఎక్కడికి పోయింది? ఈనాడుకి ఎంత పోయింది? ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది? TV5కి ఎంత పోయింది? జన్మభూమి కమిటీలకు ఎంత? చంద్రబాబు నాయుడుకి ఎంత? దత్తపుత్రుడికి ఎంత? నారా లోకేష్కి ఎంత? ఎమ్మెల్యేలకు ఎంత? కార్యకర్తలకు ఎంత? తర్వాత ఇంకా ఆయన కులస్తులకి ఎంత అంటూ జగన్మోహన్ రెడ్డి గారు బాగా అసెంబ్లీలో నిలదీశారు. వినండి ఏం మాట్లాడారు. ఈనాడికి ఎంత పోయింది? ఆంతర్జ్యోతికి ఎంత పోయింది? TV5కి ఎంత పోయింది? మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు చేయలేకపోయాడు? ఈ డబ్బులన్నీ ఎవరు చూపిలేకపోయాయి? ఈనాడికి ఎంత పోయింది? ఆంతర్జ్యోతికి ఎంత పోయింది? TV5కి ఎంత పోయింది? చంద్రబాబుకి ఎంత పోయింది? జన్మభూమి కమిటీస్కి ఎంత పోయింది? దత్తపుత్రుడికి ఎంత ఇచ్చినాడు? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. కరెక్ట్గా అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల్లో కూడా ఇదే డౌటే ఉంది. ఇంత తప్పు చేశాడు చంద్రబాబు నాయుడు, మాకు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారంటే అందుకు కరెక్ట్, ఇక్కడ ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు ప్రజలకు అన్నీ డైరెక్ట్గా ఇస్తున్నాయి కాబట్టి ఒక ఆధారం ఉంది. చంద్రబాబు నాయుడు అంత తప్పు చేసి ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి అప్పుడు? కాబట్టి ఎంత వీళ్ళందరికీ ఎంత దోచిపెట్టాడు, ఎవరెవరికి ఎంతెంత పోయిందో ఇదంతా ప్రజలకు కూడా తెలియాలి. ప్రజలకు కూడా మనం అవగాహన కల్పించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలదీశారు. ఈ డబ్బు అంతా ఎంతమంది పంచిపెట్టావు చంద్రబాబు నాయుడు అంటూ కూడా చంద్రబాబు నాయుడు గాలి పీకేశాడు జగన్మోహన్ రెడ్డి గారు.